ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసడానికి ఫైనాన్సియర్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకుని రాబోయే రోజులు విశాఖపట్నానికి ఏం చేయాలి, ఎలా ముందలు తీసుకెళ్ళాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి, భోగాపురం ఎయిర్పోర్టే కడతాం కాదు విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది. దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి. గత 5 సంవత్సరాలు అది ఒక స్పీడ్ బ్రేకర్గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలన్న పైన డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది. మీ అందరు తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి గుంతలు కనీసం పూడ్చలేదు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి, మళ్ళీ వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళాలి, వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్కి ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం. దీంట్లో మంచి సలహాలు ఐడియాస్ వస్తే అది ముందలు తీసుకెళ్తాం. అందరూ వచ్చిన డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకటే చెప్పాను, మేము ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యమని, దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తాను కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది. ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం, కానీ గత ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టేసింది. ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. సార్ గడిచిన 100 రోజుల్లో సిద్ధం చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చేగల అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ముందులా ఉన్న ఐటీ కంపెనీలతో, మీకు తెలుసు ఇది 3వ సారి నేను వైజాగ్ వచ్చాను, దాని ముందలనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, అవన్నీ స్ట్రీమ్లైన్ చేశాం. ఒక ఐటీ కంపెనీ, ఒక పెద్ద ఐటీ కంపెనీ దాదాపు 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. రాబోయే 5 సంవత్సరాలు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు వేయలేదు, వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు, అవన్నీ కూడా క్లియర్ చేశారు. ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు. వీళ్ళతో పాటు ప్యారల్గా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు, వాళ్ళు కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు, వాళ్ళతో నేను వెళ్తున్నా. సో రాబోయే 100 రోజుల్లో ఫస్ట్ 100 డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే 100 రోజుల్లో పాలసీ, ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందల పెడతాం, పారిశ్రామికవేత్తల ముందల పెడతాం, రోడ్ షోలు చేస్తాం. అండ్ రాబోయే 100 రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంతో మేము పనిచేస్తాం అండి. నెక్స్ట్ 100 డేస్లో తీసుకొస్తాం సార్. మీరు గతంలో ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, ఫిన్టెక్ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అవును, ఇట్లాంటివన్నీ కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి గడిచిన 5 ఏళ్ల కాలం. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే ఆల్టర్నేటివ్ ఐటీ కంపెనీస్ కాకుండా అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్ ద రైట్ వర్డ్. ఇప్పుడు మీరు చూస్తే అందుకే డేటా సెంటర్స్ మీద అంత ఫోకస్ చేస్తున్నాం. డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి. దాంతో ప్యారల్గా డేటా మన టెక్నాలజీ కూడా ఎవ్రీ 3 ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి. సో సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది నాపై. డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఇస్ ఎనర్జీ, రెన్యూవల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు. సో మొత్తం ఎక్కువ సిస్టమ్ మనం క్యాప్చర్ చేయాలి, ఇది ఒక భాగం. డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. గతంలో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం, దాదాపు 100,000 కోట్ల పెట్టుబడి, వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం, శంకుస్థాపన వేసాం. బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించే పరిస్థితికి వచ్చారు. సో వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను, తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం, వాళ్ళతో డిస్కస్ చేసి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అవన్నీ నేను సిస్టమేటిక్గా క్లియర్ చేస్తాను.